करोना वैरस एवरिकी उंदो एवरिकी लेदो तेलियनी विपत्कर परिस्थितुलो प्राणालु पणंगा पेट्टी विधि निर्वहण सागिस्तुन्न पोलीस मेडिकल सानिटरी मीडिया सभ्युलु सेवलनु प्रति ओक्करू गुर्तिंची गौरविंचालनि आलमूरु सिविल कोर्ट जड्जि अमर रंगेश्वरराव अन्नारु। प्रति शनिवारं निर्वहिंचे न्याय विज्ञान सदस्सुलो भागंगा आयन पेद प्रजलकु नित्यावसरालनु पंपिणी चेसि मात्लाडारु। मंडपेट मंडलं तापेश्वरंलो सुरुचि फुड्स अधिनेत पोलिसेट्टि मल्लिबाबु सहकारंतो आलमूरु सिविल कोर्ट जड्जि अमर रंगेश्वरराव पेद प्रजलकु नित्यावसरालनु पंपिणी चेशारु। मंडपेट मंडलं तापेश्वरंलो मंडपेट रूरल एसई दुर्राजु आध्वर्यंलो निर्वहिंचिन ई कार्यक्रमंलो जड्जि मुख्य अतिथिगा पाल्गोनि मात्लाडारु। वलस कूलीलु तम स्वग्रामालकु वेळ्ळेंदुकु प्रभुत्वं एर्पाट्लु चेसिंदन्नारु। एवरికైనా ఇబ్బందులు ఎదురైతే న్యాయ సేవాదళను ఆశ్రయించవచ్చని చెప్పారు। కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు। నిబంధనలు సడలన ప్రజల్లో సామాజిక దూరం కాకూడదని అన్నారు। కాగా సామాజిక దూరానికి పెద్దపీట వేస్తూ మార్కింగ్ ఏర్పాటు చేసి మరీ నిత్యావసరాలు తీసుకునేలా చేసిన నిర్వాహకుల తీరు అందర్నీ ఆకట్టుకుంది। ఈ కార్యక్రమంలో సురుచి ఫుడ్స్ మేనేజర్ శంకర్, న్యాయవాది జోగానందం తదితరులు పాల్గొన్నారు। ఓకే సార్, ఓకే ఎలా తిరగండి, తీసుకున్న వాళ్ళ వెళ్ళిపోండి। మమ్మల్ని అందరినీ కూడా కరోనా రక్కసి ఇవాళ కరోనా రక్కసితో అందరూ ఇబ్బంది పడుతున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం। ఇవాళ కనపడిన శత్రుతోటి మనందరం కూడా చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది। ఈ పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుడి కింద పోరాడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం। ఈ కరోనా పోరాటంలో భాగంగా అందరికీ కూడా భౌతిక దూరం పాటించాలని, అదే విధంగా లాక్ డౌన్ ఇది ఉన్న సందర్భంగా చాలా మంది కూడా ఈవేళ పండుగకి వెళ్ళలేక ముసలి వాళ్ళు ఈవేళ చాలా మంది ఆకలి తాళమటిస్తున్నటువంటి పరిస్థితుల్లో మా హైకోర్టు వారు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు, అదేవిధంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ అయినటువంటి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు చేసిన సూచనల మేరకు ఈ రోజున ఇక్కడ ఈ సురుచి ఫుడ్స్ వాళ్ళ సౌజన్యంతో నిరుపేదలకు ఈవేళ 5 కేజీల సోనా మసూరి బియ్యం, అదేవిధంగా 5 రకాల కూరగాయలు, 5 రకాల నిత్యావసర సరుకులు కూడా ఇవాళ అందరికి కూడా పంచిపెట్టడం జరిగింది। ఇవాళ కరోనా రక్కస విషయంలో మనందరం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి। భవిష్యత్తులో కొన్ని నిబంధనలు సడలించినా కూడా ఆ నిబంధనల సడలింపులో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మన ఆరోగ్యాల్ని, మన ప్రాణాలని మనం అంత కాపాడుకున్న వాళ్ళం అవుతాం। ఇవాళ మన ప్రాణాలను కాపాడుకునే బాధ్యత మన చేతుల్లోనే ఉందనే విషయాన్ని మనందరం గుర్తించాలి। అందుకని భౌతిక దూరాన్ని పాటించాలి। చిన్న చిన్న అనారోగ్యం వచ్చి ఏదైనా దీని మనకి సూచనలు ఏమైనా కనబడితే వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రిని సంప్రదించండి। అందరికి కూడా వైద్యం, మంచి వైద్యం అందించేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎవరు కూడా దాని గురించి ఆలోచించొద్దు। అదేవిధంగా ఈవేళ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు కానీ, ఇతర రాష్ట్రాల నుంచి ఈవేళ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వలస కార్మికులు కానీ ఈవేళ వాళ్ళ ఊర్లు వెళ్ళాలి అంటే కనుక ఈవేళ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రభుత్వ సహకారంతో వాళ్ళకి వాళ్ళ ఊరు వెళ్లేటటువంటి అవకాశం ఉంది। దీన్ని వినియోగించుకోవచ్చు మీరు। ఈ వినియోగించుకునే క్రమంలో మీకు కానీ ఏదైనాటువంటి ఇబ్బందులు వచ్చినా ఈవేళ ప్రభుత్వం నుంచి మీకు కావాల్సిన సహకారం కానీ ఏమైనా ఉంటే గనక మీరు ఖచ్చితంగా మా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, ఆ నెంబర్కి సంప్రదించండి। అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో మన ఇతర జిల్లాల్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి న్యాయ సేవాధికార సంస్థ వాలంటీర్లు సంప్రదించినా కూడా మీకు మీ గ్రామాలు వెళ్ళడానికి ఏ రకమైనటువంటి ప్రభుత్వ అధికారుల చేత సహాయ సహకారాలు కావాలో ఆ సహకారాలని మీకు అందించేటటువంటి అవకాశం ఉందనేదాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। ఈవేళ మనందరం కూడా చాలా మందికి రుణపడాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే
ఇవేళ మనం ఓ పక్కన ఎవరికి ఉందో ఎవరికి లేదో లక్షణాలు ఉన్నాయో లేదో తెలియనటువంటి పరిస్థితుల్లో కరోనాతో పోరాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవేళ పోలీసులు చాలా మంది పగలనక రాత్రనక కష్టపడి ఇవేళ మనకి ఈ శాంతి భద్రతలను పరిరక్షించడంలో గాని లాక్ డౌన్ సక్రమంగా ఉండటంలో గాని కృషి చేస్తా ఉన్నారు మన వాళ్ళందర్నీ కూడా మనం అభినందించాల్సినటువంటి అవసరం ఉంది అదే సందర్భంలో ఇవేళ డాక్టర్లు అదే నర్సులు అదే విధంగా ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు మన గ్రామ వాలంటీర్లు వీళ్ళందరూ కూడా వాళ్ళ పరిధిలో మనకి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వస్తుందని తెలిసినా కూడా చాలా ధైర్యంతో ఇవాళ సేవలు చేస్తా ఉన్నారు అదే సందర్భంలో ఇవాళ అందరూ కూడా బయటికి రావడానికి భయపడేటటువంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ పాత్రికేయులు చాలా మంది ప్రాణాలకు తెగించి ఇవాళ న్యూస్ కవరేజీలు చేస్తా ఉన్నారు మనకి తక్షణం అంటే మనకు కావాల్సిన వార్తల్ని మన పరిసర ప్రాంతాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయనే దాన్ని కూడా ఇవాళ పాత్రికేయులు చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇట్లా పనిచేస్తున్నటువంటి డాక్టర్లని నర్సులని అదేవిధంగా అంగన్వాడీ వర్కర్లని ఇవాళ ఆశా వర్కర్ని గ్రామ వాలంటీర్ని పాత్రికేయులని అందరినీ కూడా మనం ఇవాళ అభినందించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ కరోనా పైన మనం నిబద్ధతగా మనం ఈ సూచనలు పాటిస్తూ ఉంటే భవిష్యత్తులో దీని మీద విజయం సాధిస్తామని ఆశిస్తూ అందరికి కూడా మరోసారి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం.